వంద రోజుల పాలనలో తీసుకున్న నిర్ణయాలు కేవలం ట్రైలర్ మాత్రమేనని అసలు సినిమా ముందుందన్నారు ప్రధాని మోదీ. గుజరాత్ గాంధీనగర్లో 4వ గ్లోబల్ రెన్యూబుల్ ఎనర్జీ ఇన్వెస్టర్స్ మీట్ అండ్ ఎక్స్పోను ప్రధాని ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఏపీ సీఎం చంద్రబాబు, తెలంగాణ డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, కేంద్ర మంత్రులు పాల్గొన్నారు. 2047 నాటికి దేశాన్ని అభివృద్ధి చెందిన దేశంగా నిలపాలన్న లక్ష్యంతో పనిచేస్తున్నామన్నారు ప్రైమ్ మినిస్టర్. ఈవెన్ సమ్ టైమ్స్ ఇన్ 95 ఫస్ట్ టైం I adjourned assembly, I went to field to witness what is happening. That were the days. Then we brought a power sector reforms, I told you morning. And by 2004, we have become power surplus. Again 2014, in democracy sometimes, we have to face so many problems also. Winning, losing elections, all these things, continuity, all problems. 2014 again I started solar, wind energy in a big way. Today again, 5 years we had a gap. Otherwise,